శ్రీసిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి శ్రీసిటీలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధిపై వివరణాత్మకంగా తెలియజేశారు. శ్రీసిటీలో నూతనంగా ఏర్పాటైన ఆర్ఎస్పీ ట్రాన్స్మిషన్ అడేలా ఎలక్ట్రికల్స్ పరిశ్రమలను మంత్రి ప్రారంభించారు. దీంతో పాటు ఎన్జీసీ టిల్ హెల్త్ కేర్ మాగ్నం ఎవర్షైన్ మౌల్డర్స్ బాంబే కోటెక్ స్పెషల్ స్టీల్స్ బీవీకే గ్రూప్ అనే ఆరు నూతన కంపెనీల స్థాపనకు మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ కంపెనీల మొత్తం పెట్టుబడి విలువ దాదాపు 500 కోట్లు కాగా 1500 మందికి ఉపాధి లభించనుంది. అనంతరం భారత పరిశ్రమల సమైక్య రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధితో పాటు వెనుకబడిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పనకు శ్రీసిటీ యాజమాన్యం తీసుకున్న చొరవను అభినందించారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు పెట్టుబడిదారుల అనుకూల వాతావరణం కలిగిన శ్రీసిటీ పారిశ్రామిక హబ్ పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందని మంత్రి అన్నారు. అనంతరం పరిసర గ్రామీణ ప్రాంతాలపై శ్రీసిటీ ఇండస్ట్రియల్ పార్క్ సామాజిక ఆర్థిక ప్రభావం అనే అంశంపై తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారి సర్వే నివేదిక, శ్రీసిటీలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్ ఇనిషియేటివ్స్ అంశంపై రూరల్ మీడియా సంస్థ కేస్ స్టడీ నివేదికను మంత్రి లాంఛనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, సత్తివేడు ఎమ్మెల్యే కె ఆదిమూలం, సూలూరుపేట ఎమ్మెల్యే కె సంజీవయ్య, ఏపీ ఐఏసీ వైస్ చైర్మన్ ఎండి పరిశ్రమల కమిషనర్ ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు లంకా శ్రీధర్, సిఐఐ తిరుపతి రీజియన్ చైర్పర్సన్ ప్రియమంజరి టోడీ, ఇతర పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెంచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జూన్ 1వ తేదీన ఆలయ నిర్మాణదాత మా దైవం మా బాస్ ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి ప్రశాంతి రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మా బాస్ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ ఇళ్లపు ఏడుకొండలు సెంట్రల్ మేస్త్రి చింతారెడ్డిపాలెం నెల్లూరు ఇళ్లపు ఉదయ్ కుమార్, ఇళ్లపు ఉషిత్ కుమార్.